श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 7వ రాశి అయినటువంటిది తులారాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితాల్లో ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. తులారాశి వారికి ఘాతవారం గురువారము. గురువారం రోజున ఈ రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే తులారాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ అలసందలు లేక బొప్పర్లు సద్బ్రాహ్మణుడికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే. శత్రువులను కూడా అంతరించి వేస్తారు. భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శరీరంలో ఏ అవయవానికి ఎలాంటి బాధలు కలిగినా కూడా తొలగిపోతాయి. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన యెడల తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి. తులారాశి వారు చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు తులారాశి వారికి వర్తిస్తాయి. మీరు చిత్తా నక్షత్ర జాతకులైనచో అధిపతి వచ్చేసి కుజుడు కాబట్టి పగడం రత్నం ధరించవచ్చును. మీరు స్వాతి నక్షత్ర జాతకులైనచో అధిపతి రాహు కాబట్టి గోమేధికం రత్నం ధరించవచ్చును. మీరు విశాఖ నక్షత్ర జాతకులైనచో నక్షత్రాధిపతి గురుడు కాబట్టి కనకపుష్ప రాగం ధరించవచ్చును. ఈ రత్నాలు ధరించిన యెడల ఈ తులారాశి వారికి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. ఈ మాసం నందున తులారాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన పట్టిందల బంగారమా అన్నట్లుగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదరబడుతుంది. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది. ఉన్నత స్థితికి రాగలుగుతారు. ప్రభుత్వ వ్యవహారక అనుకూలత చేకూరుతుంది. పనులన్నీ కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇలాంటి క్లిష్ట సమస్యలను కూడా తొలగిపోతాయి. సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు. స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. అన్నింట జయం చేకూరుతుంది. శత్రువులపైన మీది ఆధిక్యత ఉంటుంది. గ్రహ సంచారం బాగా ఉండడం వలన చాలా వరకు నరదృష్టి ఏర్పడే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు గురుచరిత్ర పారాయణ చేసుకునేటల మీకు నరదృష్టి తొలగిపోతుంది. సద్గురు సాయినాథుల వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు కానీ లలితా సహస్రన కుంకుమార్చనలు కానీ జరిపించుకునేటల వీలైనంత వరకు చండీ పారాయణ చండీ హోమం కూడా జరిపించుకునేటల నవగ్రహ హోమం జరిపించుకోవడం వలన నరదృష్టి అంతా కూడా తొలగిపోయి అన్నింట జయం చేకూరుతుంది. ఇలాంటి దోషాలను కూడా తొలగిపోతాయి. గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.